తూర్పుగోదావరి జిల్లా రాజమహంగి మండలంలో తుఫాను ప్రభావం మండలంలో ఎటువంటి విపత్తు పరిస్థితులు సంభవించకుండా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర ఆదేశాలు జారీ మేరకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం జరిగిందని, మండలంలో రైతులు పండించిన పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని రాజమహంగి తహసీల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లు జయేంద్ర టీవీకి వెల్లడించారు. ఆయన శనివారం ఉదయం జడ్డింగ్లో పలువురు వరి రైతులతో మాట్లాడుతూ వరి పంట కోసినట్టయితే కొప్పలు వేసుకోవాలని, ధాన్యం నూర్చినట్లయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు తెలిపినట్లుగా ఆయన తెలిపారు. మండలంలో అన్ని గ్రామాల సిబ్బందిని నియమించి గ్రామాల్లో రైతులతో తుఫాను పరిస్థితిపై సమీక్షించి రైతులు పండించిన పంటలకు తుఫాను ధాటికి నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజవంగి తహసీల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏఎస్ఓ శ్రీనివాస్, ఏఓ అశోక్, విఆర్ఓ జైకర్ బాబు, విఆర్ఏ జీవాధారం తదితరులు పాల్గొన్నారు. మరి కృష్ణా జిల్లా తూర్పుగోదావరి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరి సైక్లోన్ ఎఫెక్ట్ నిమిత్తం గ్రామంలో సందర్శించి రైతులకి మరి ప్యాడీ అయితే భూమి మీద అలాగే ఉంటే హార్వెస్ట్ చేయక కోత పోయకుండా చూడమన్నారు. ఒకవేళ కోసి పనుల మీద ఉంటే ఇమీడియట్గా దాన్ని కుప్పలుగా వేసేసుకుని భద్రత చేయమని, అదే రకంగా ఒకవేళ కళ్ళాల మీద ధాన్యం ఉంటే దాన్ని ఇమీడియట్గా రిమూవ్ చేసేసి ధాన్యం కొనుగోలు కానీ అలాగే వర్షం పడకుండా ఎక్కడ ప్రాంతాలు తరలించమని గ్రామంలో అందరికీ టామ్టామ్ ద్వారా మరి మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా విఆర్ఓ వాళ్ళ ద్వారా ఏవో అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం పీపీవీ సెంటర్లో కూడా ఉన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా మే తడవకుండా అలాంటి భద్రతలు తీసుకుంటూ సంబంధించిన మిల్లర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడంలో అదొకటి, ఈ రకంగా అనేక చర్యలు తీసుకుని చెప్పారు. దాని ప్రకారం ఈరోజు గ్రామంలో అందరినీ అలర్ట్ చేసేసి టీముల వారికి వేసేసి పంచాయతీ సెక్రటరీ విఆర్ఓల్ని అగ్రికల్చర్ని ఇలా టీములుగా వేసేసి ఎక్కడికక్కడికి ఒక టీములుగా పెట్టేసేసి చూస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లో కూడా అందరూ అంగన్వాడీ కేంద్రంలో కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ ఏజెంట్స్ కుక్కర్స్ని కూడా రెడీ ఉంచమని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా గ్రామంలో సంబంధించి అందరూ అలర్ట్గా ఉన్నారు లేదని చెప్పేసి ప్రజలకు మొబిలైజ్ చేయడానికి ఇలా కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్నాం సార్. ఒకసారి సార్, వరదలు ఏమైనా సంభవిస్తే కనుక అటువంటి ఏరియాలో ఎలాంటి జాగ్రత్త పాటించాలని మీరు మీ ద్వారా సందేశం అందజేశారు సార్? మరి అదే టీములు ఏర్పాటు చేస్తుంది సార్. అలాంటి లోతట్టు ప్రాంతాల్లో ఉంటే వరదలు ఏమైనా వస్తే మాత్రానికి వాళ్ళని కాలువలు దాటకుండా అలాంటి భద్రతా చర్యల నిమిత్తం మా సిబ్బందిని అంతా అక్కడ అలర్ట్ చేసింది సార్.